ఓటర్లను ప్రభావితం చేసే పథకాలు నిలిపివేయాలని చెప్పామని, ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ పథకం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఎస్సీసీ రమేష్ వెల్లడించారు. రివ్యూలు, సమావేశాలు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకే వస్తాయన్నారు. రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయని, పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందని రమేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమర్థమైన పోలీసు యంత్రాంగం ఉందని, ఫిర్యాదులు స్వీకరించేందుకు అధికారులను నియమించామని ఎన్నికల కమిషనర్ రమేష్ వెల్లడించారు. నామినేషన్ అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. పోటీ చేసే అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించవద్దన్నారు. చిత్తూరు జిల్లా సదు మండలంలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని రమేష్ వెల్లడించారు. దీనికి తీసుకుని ప్రతిస్పందిస్తారు. ఒక చోటని కాదు, ఎక్కడైనా సరే చిదురుమదు సంఘటనలు జరుగుతుంటే ఇవన్నీ సమస్యాత్మకమైన గ్రామాలుగా కూడా వీటన్నింటినీ పోలింగ్ కేంద్రాలుగా కూడా గుర్తించాం కాబట్టి ఈ సమస్యాంతక ప్రాంతాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ, దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాం. అట్లాగే ఈ ఆర్డినెన్స్ 3 of 2000 దుర్వినియోగం అవుతుందని చెప్పేసి పత్రికాముఖంగా కూడా ఒక వార్త వచ్చింది. అది ఎవరి ఇంట్లోనో కాకుండా పొలంలో మద్యం సీసాలు దొరికాయి అని ఉండాలి. ఎక్కడైనా దుర్వినియోగానికి కనుక తావు కనుక కాకుండా చూసుకోవాలి. ఈ బాధ్యత కూడా జిల్లా యంత్రాంగం మీద, కింద స్థాయి సిబ్బంది మీద కూడా ఉంటుందని నేను మరొకసారి గుర్తు చేస్తూ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా వారీగా ఎన్ని కేసులు జరుగుతున్నాయి, ఎన్ని చోట్ల యాక్షన్ తీసుకున్నారు, దీంట్లో ఏ పార్టీ వారి మీద యాక్షన్ తీసుకున్నారు, ఐఎఫ్ఎస్ అధికారులు వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ప్రతిరోజు ఈ ఆర్డినెన్స్ 3 of 2000 కింద ఎన్ని కేసులు నమోదయ్యాయి, దాని తాలూకు పూర్తి వివరాలు భోగట్టాలు కమిషన్కి సమర్పిస్తారు.